రూపాయికి ఇల్లున్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లులు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే మనిషికి, ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ, ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు? దయచేసి ఇమీడియట్లీగా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లుల మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను పదే పదే సార్లు చెప్తున్నా, బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే, ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా? దీని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను పైకి వెళ్ళి చూశా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు, ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? ఒక మనిషి మైండ్ నుంచి ఆలోచిస్తే, మనసులో నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. తొమ్మిది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకలారన్నావు, ఇంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరియటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టియటాలు. ఏంటండి ఇది దౌర్జన్యం? మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు ఓకే కొడతారను, ప్రాణాలు తీస్తారను భయపడే సమస్య లేదు. ఓకే జనసేన సైనికులు, సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు ఆ సైనికులు మేమంతా. సో మా మనసు మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే 10 బాగుండాలని వస్తున్నాం. సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో, అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు, వీళ్ళంతా జనసేన సైపులు ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి అందరూ.